హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ నెల 14 కల్లా దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చు అని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ప్రస్తుతానికి వాతావరణ అధికారుల అంచనా ప్రకారం ఈ వాయుగుండం మరింతగా బలపడే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉన్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తా రాయలసీమలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తేదీన కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, సముద్రం అలకలోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరిస్తోంది. అలాగే వచ్చే 3 రోజులు చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట సింబల్ ఆల్ ట్యాప్ చేయండి.